హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్లో మన దేశం ఒక పథకాన్ని ఖాయం చేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్లో 49 కేజీల విభాగంలో ఉమెన్స్లో మీరాబాయ్ చాను గారు సిల్వర్ పథకాన్ని సాధించారు. ఓకే, మరిన్ని పథకాలు వస్తాయని ఆశిస్తాం. అలాగే నౌ డైలీ టెస్ట్ 307. ఫస్ట్ క్వశ్చన్, డ్యూరాండ్ రేఖా ఒప్పందం భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందం ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది? ఆప్షన్ ఏ లాన్స్ డౌన్, ఆప్షన్ బి సర్ జాన్ లారెన్స్, ఆప్షన్ సి మాయో, ఆప్షన్ డి సర్ జాన్ స్ట్రాచి. ఆన్సర్ ఏ లాన్స్ డౌన్. సెకండ్ క్వశ్చన్, 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ అసమంజసమైనది, అంగీకారం కానిది, ఆచరణకు నోచుకోనది, మొత్తంగా చెడ్డది వల్లభాయ్ పటేల్ అన్నారు. ఆప్షన్ బి పటిష్టమైన బ్రేకులున్న ఇంజిన్ లేని వాహనమని నెహ్రూ అన్నారు. ఆప్షన్ సి దేశంలో నూతన బానిసత్వానికి నాంది అని గాంధీ పేర్కొన్నారు. ఆప్షన్ డి భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం బలవంతంగా రుద్దిన చట్టం అని కేటి సా అన్నారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అసమంజసమైనది, అంగీకారం కానిది, ఆచరణకు నోచుకున్నది, మొత్తంగా చెడ్డది వల్లభాయ్ పటేల్ అనలేదు, మహమ్మద్ అలీ జిన్నా అన్నారు. థర్డ్ క్వశ్చన్, తలసరి ఆదాయం కనుగొనాలి అంటే ఆప్షన్ ఏ జాతీయ ఆదాయంను దేశ జనాభాతో భాగించాలి, ఆప్షన్ బి జాతీయ ఆదాయంను దేశ జనాభాతో గుణించాలి, ఆప్షన్ సి జాతీయ ఆదాయం నుండి విదేశీ ఆదాయం తొలగించాలి, ఆప్షన్ డి జాతీయ ఆదాయం నుండి తరుగుదల తొలగించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ జాతీయ ఆదాయంను దేశ జనాభాతో భాగించాలి. ఫోర్త్ క్వశ్చన్, మౌర్యుల పుట్టుకను గురించి తెలియజేయు గ్రంథం. ఆప్షన్ ఏ వంశతాపాకాశిని, బి రాజతరంగని, సి కళ్యాణకారక, డి దివ్యవదన. ఆన్సర్ ఆప్షన్ ఏ వంశతాపకాశని. ఫిఫ్త్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ బిలో ఫ్రేజ్, టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఆప్షన్ ఏ టు క్రాస్ ద హిడెన్ మీనింగ్, టు ఆప్షన్ బి టు సస్పెక్ట్, ఆప్షన్ సి టు కాన్సన్ట్రేట్, ఆప్షన్ డి టు అటెన్షన్. ఆన్సర్ ఆప్షన్ ఏ టు క్రాస్ ద హిడెన్ మీనింగ్. సిక్స్త్ క్వశ్చన్, అరటిపండులో ఉండే మూలకం. ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి జింక్, ఆప్షన్ సి పొటాషియం, ఆప్షన్ డి కాల్షియం. ఆన్సర్ ఆప్షన్ సి. సెవెంత్ క్వశ్చన్, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి ఏ కథా సంపుటికి 1971 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆప్షన్ ఏ తిలక్ కథలు, ఆప్షన్ బి అమృతం కురిసిన రాత్రి, ఆప్షన్ సి గోరు వంకలు, ఆప్షన్ డి పిరదౌసి. ఆన్సర్ ఆప్షన్ బి అమృతం కురిసిన రాత్రి. ఎయిత్ క్వశ్చన్, శృతిదండాన్ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ హైగెన్స్, ఆప్షన్ బి మ్యాక్స్ ముల్లర్, ఆప్షన్ సి జాన్ సోర్, ఆప్షన్ డి మ్యాక్స్ ప్లాంక్.
ఆన్సర్ ఆప్షన్ సి జాన్ సోర్. 9th క్వశ్చన్, కాపర్ సియు యొక్క లాటిన్ పేరు. ఆప్షన్ ఏ అర్జెంటమ్, ఆప్షన్ బి ప్యూప్రమ్, ఆప్షన్ సి ఆరం, ఆప్షన్ డి యురేనియం. ఆన్సర్ ఆప్షన్ బి క్యూప్రమ్. 10th క్వశ్చన్, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. ఆప్షన్ ఏ భారతదేశంలో మొదటి గ్రెయిన్ ఏటీఎంను హర్యానాలో ప్రారంభించారు, ఆప్షన్ బి మల్లేశ్వరం కర్ణాటకలో హై స్కూల్ చదువుతున్న విద్యార్థులు ఐటీసీఏ అండ్ ఇస్రో సహాయంతో కృత్రిమ ఉపగ్రహాన్ని కనుగొన్నారు, ఆప్షన్ సి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను బీహార్లో ఏర్పాటు చేశారు, ఆప్షన్ డి ప్రపంచ యువజన నైపుణ్యం దినోత్సవం ఇతివృత్తం రీఇమాజినింగ్ యూత్ స్కిల్స్ పోస్ట్ పాండమిక్. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి అండ్ సి, ఆప్షన్ 3 ఏ అండ్ బి, ఆప్షన్ 4 ఏ బి సి అండ్ డి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ బి సి డి. 11th క్వశ్చన్, ఒక బహుభుజి యొక్క అంతర బాహ్య కోణాల మధ్య నిష్పత్తి 7:2 అయిన ఆ భుజాల సంఖ్య. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 10. ఆన్సర్ ఆప్షన్ సి 9. 12th క్వశ్చన్, 5, 11, 17, 23, 31 నెక్స్ట్ నెంబర్. ఆప్షన్ ఏ 37, ఆప్షన్ బి 41, ఆప్షన్ సి 39, ఆప్షన్ డి 38. ఆన్సర్ ఆప్షన్ బి 41. 13th క్వశ్చన్, భారత రత్న పొందిన అతిపెన్న వయస్కులు. ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్, ఆప్షన్ బి భూపెన్ హజారికా, ఆప్షన్ సి మదన్ మోహన్ మాలవ్య, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. ఆన్సర్ ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. అలాగే ఇంతకుముందు అనౌన్స్మెంట్ చేసిన విధంగా జియోగ్రఫీ నుండి నదీ వ్యవస్థ టాపిక్లోని బిట్స్ని రేపు వీక్లీ టెస్ట్ 55గా పెట్టడం జరుగుతుంది. కావున వాట్సాప్ గ్రూప్లో రాత్రి 9 గంటలకు మనం ఈ ఎగ్జామ్ పెడదాం. మరి గతసారి శ్రీకాంత్ గారు విన్నర్ అయ్యారు, మరి ఈసారి ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.